వనగంటి కూర కళ్ళకి చాలా మంచిదండి ఇది వనగంటి కూర ఫ్రై ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం చూసారా మనకి చెత్త అయితే ఇంత తెల్లింది ఒట్టి ఆకులే తెంపుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఆనియన్ పచ్చిమిర్చి ఈ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక రెమ్మ కరేపాకు అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకుందాము మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనగంటి కూర ఇప్పుడు వేసుకోవాలి ఇది కళ్ళకి చాలా మంచిదండి ఇది ఆక్వర్లు వాడడం వల్ల తగ్గుతుంది అనేటువంటి వాళ్ళు వారానికి రెండు సార్లు ఈ పొనగంటి ఆకు ఫ్రై తీసుకోవడం వల్ల కంటి చూపు చాలా బాగా కనిపిస్తుందండి ఒక కంటి చూపుకే కాదండి ఈ కాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు కదా మనము కాల్షియం టాబ్లెట్లు వాడుతూ ఉంటాం కదా దాని బదులు ఈ ఆకుకూర వాడడం వల్ల మనకి నొప్పులు కూడా తగ్గిపోతాయి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అర టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసి ఒకసారి కలుపుకుందాము దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఇలా వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడం వల్ల కళ్ళకు కానీ కాళ్ళకు కానీ చాలా మంచిది ఒక చిన్న బౌలు పుట్నాలు తీసుకున్నాను పుట్నాలు మెత్తగా కాకుండా కొంచెం బరకబరకగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పొడి ఇందులో వేసుకుందాము కొంచెం ఈ ఆకు ఒగరొగరు ఉంటుంది కదా అలా ఒగరొగరు లేకుండా కొంచెం ఈ పొడి వేయడం వల్ల తినడానికి కూడా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఒకసారి కలుపుకుందాము అంతేనండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొనగంటి ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది వారంలో మీకు దొరికితే రెండు మూడు సార్లైనా వాడుకోవచ్చు ఇది ఎక్కువ పొలాల్లో ఉంటుంది మార్కెట్లో కూడా అమ్ముతుంటారు అన్ని ఆకుకూరలకు కూడా చాలా బెస్ట్ ఆకుకూర అంటే పొనగంటి ఆకు ఒక బౌల్లోకి తీసుకుందాము అంతేనండి మనం ఎంతో రుచిగా ఉండే పొనగంటి ఫ్రై రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మనం